వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం మంచి ఇమ్యూనిటీని పెంచుకునేందుకు గోల్డెన్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక స్టీల్ బౌల్లో 1/2 లీటర్ వరకు పాలు వేసుకుని మీడియం మంట మీద ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. నేను ఇక్కడ పచ్చి పసుపు కొమ్మని ఈ విధంగా తురుముకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి పసుపు కొమ్మలు లేకపోతే పసుపుని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని మీడియం మంట మీద మరిగించుకుంటూ ఉండండి. మనకి ఈ పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనేది అధికంగా ఉండడం వల్ల జలుబును దూరం చేస్తుంది, బాగా నిద్ర పట్టేలా చేస్తుంది, మన శరీరం మీద ఎక్కడైనా గాయాలు అయినా కూడా తొందరగా మానేలా చేస్తుంది. మిరియాల్లో కూడా విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల మన శరీరంలోని వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడి మనకి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లాన్ని తురుముకుని వేసుకోండి. ఈ అల్లం, మిరియాలు, ఈ పసుపు కూడా అన్నీ కూడా మీడియం మంట మీద బాగా మరిగించుకుంటూ ఉండండి. ఈ అల్లాన్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల త్రోట్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా చేస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, బ్లడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉండేలా చేస్తుంది, అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఎలా చూసుకున్నా కూడా ఈ అల్లం చాలా మంచిదండి. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పాలైతే బాగా మరిగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉండగా 1 టేబుల్ స్పూన్ హనీని వేసుకోండి. ఈ తేనెలో కూడా మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, విటమిన్ సి అధికంగా ఉంది. ఏ విధంగా చూసినా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఈ గోల్డెన్ మిల్క్ అనేది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మంచి ఇమ్యూనిటీని ఇచ్చే పసుపు పాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. రెగ్యులర్గా కాకపోయినా 2 డేస్కి ఒకసారి అయినా ఇలా పసుపు పాలు చేసుకుని తాగండి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.